శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జ్ఞానం మనం ఎవరి ద్వారా పొందుతున్నామో వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. అదే జ్ఞానాన్ని అందించేవారిని గౌరవించడమే గురుభావం. అసలు గురు అనే శబ్దం నుంచే గౌరవం అనే మాట వచ్చినది. గురుభావమే గౌరవం. ఆ గౌరవించడం అంటే గురువుకి ఇవ్వాల్సిన మర్యాద. అందుకే గురుభక్తితో దేన్నైనా సాధించవచ్చు అని ఉపనిషన్ మాత కూడా చెప్తున్నది. ఎస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవన్. దేవతలు సైతం గురుభక్తి వల్లే ఉన్నతిని సాధించగలరు. వారు గురుభక్తి కోల్పోతే కింద పడిపోతారు కూడా అని దానికి సంబంధించి అనేక కథలు కనబడతాయి. ఒకప్పుడు ఇంద్రుడి సభలో కూర్చునుండగా దేవతలందరూ ఆయన స్తుతిస్తూ ఉంటే అటువైపు బృహస్పతి వస్తాడు. కానీ అప్పుడు సింహాసనం మీద కూర్చుని దేవతల స్తుతులు వింటూ అహంకరించిన ఇంద్రుడు సింహాసనం నుంచి లేచి వెళ్ళి నమస్కరించడు. అలాగని గురువు చూడలేదా అంటే చూసి చూడనట్టు నటిస్తాడు. ఇది అహంకారం వల్ల వచ్చినటువంటి పని. అప్పుడు తాను లేచి నిలబడి నమస్కరిస్తే అందరి ముందు తనకంటే బృహస్పతి గొప్పవాడనే భావన కలుగుతుందేమో అనే భావంతో అతను లేచి నిలబడలేదు. దూరం నుంచి గమనించిన బృహస్పతి అతడు మర్యాద ఎప్పుడైతే అందలేదో ఇక్కడ ఉండడం అనవసరం అనుకుని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత అప్పుడు పశ్చాత్తాపడ్డాడు ఇంద్రుడు. ఎలాగైనా సరే బృహస్పతిని పిలిపించాలి అనుకున్నాడు. ఈ లోపల రాక్షసుల యొక్క దాడి, ఇతర అధఃపతనం అవ్వడం ఇత్యాదులన్నీ జరిగాయి. అంటే గురువును అవమానించడం వల్ల ఎటువంటి దెబ్బ తగులుతుంది అని దీనిలో తెలుసుకోవాలి. గురువులు ప్రత్యేకం శపించరు. మన క్రియ మనల్ని అలా బాధిస్తుంది. నిప్పులో చెయ్యి పెట్టామంటే నిప్పు కరిచీదు కాల్చదు. మనం చెయ్యి పెట్టడం వల్ల కాలింది అది ఇక్కడ. అలాగే మనం తప్పు చేయడం వల్ల ఫలితం అనుభవిస్తాం, కానీ తప్పు చేసినందుకు గురువులు ఏదో శపించారో అన్నీ వాళ్ళ మీద తప్పు పట్టడం కాదు ఇక్కడ. మొత్తానికి ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు తనకు జరిగినటువంటి విపత్తు అనగా శత్రువుల చేతిలో చిక్కిపోవడం, ఓడిపోవడం, దీని నుంచి ఎవరు కాపాడతారని ఆలోచించాడు. కాపాడగలిగేవాడు మళ్ళీ గురువే. బృహస్పతి కోసం వెళ్ళాడు. కానీ బృహస్పతి ఎప్పుడు ఉండే చోట్ల లేడు. ఇప్పుడు ఆయన వెతుకుతూ వెళుతున్నాడు. ఎక్కడ బృహస్పతి కనబడలేదు. అప్పుడు ఇక చేసేదేమీ లేక ఆయన బ్రహ్మదేవుని శరణ పెడితే బ్రహ్మదేవుడు, ప్రస్తుతం నీ గురువు లేదు కనుక ఈ పరిస్థితి ఏర్పడింది, నువ్వు ఇంకెవరినైనా సరే యజ్ఞం చేయడానికి మరొకరు నియమించుకోవాలి అని విశ్వరూపుడు అనేటటువంటి వాడిని నియమింపజేశాడు. అతడు త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడు. అయితే అతడు అసుర వర్గానికి చెందినవాడు గనక దేవతలకు అందవలసిన భాగాన్ని దేవతలకు తెలియకుండా రాక్షసులకు అందిస్తున్నాడు. అది చూసి లోకక్షేమం కోసం ఇంద్రుడు విశ్వరూపుని సంహరించవలసి వచ్చింది. లోకక్షేమం కోసం చేశాడు గనక త్వష్ట ప్రజాపతి పుత్రశోకమైన భరించాడు తప్ప బయటికేమీ అనలేదు. లోపల మాత్రం ఇంద్రుడిపై కోపం ఉంది. ప్రకటించాలంటే తప్పు తన పిల్లాడి వైపు ఉంది గనక ఏమీ చేయలేకపోయాడు. దానితో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యేకించి ఒక యజ్ఞాన్ని చేసి యజ్ఞం ద్వారా వృత్రాసురుడు అనే రాక్షసుణ్ణి సృష్టించి అతన్ని ఇంద్రుడి మీదకి పంపాడు. అప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడి చేతులు ఓడిపోయాడు. మళ్ళీ తాను వృత్రాసురుణ్ణి జయించి బయటపడడానికి చాలా పెద్ద కథ జరిగింది. ఏదేమైనప్పటికీ గురువుని అవమానించడం అనేటువంటి ఒకనొక పని వల్ల ఇంద్రుడు పడ్డ అగచాట్లన్నీ నీకావు. ముందు ఏ సింహాసనాన్ని చూసి గర్వించాడో ఆ సింహాసనమే పరులకు కైవసమైపోయింది. ఆ తర్వాత అవమానాలు ఎదుర్కొన్నాడు. అందుకే గురువుని ఎల్లవేళ్ల గౌరవించినట్లయితే వాడు ఉన్నత స్థితికి వెళతాడు అని చెప్తూ శాస్త్రమునందుకు మరొక వాక్యం ఉంది. దేవా కుర్వంతి సహాయం గురుర్ యత్ర ప్రణమ్యతే. దత్తపురాణంలో కూడా ఇదే విషయాన్ని చూపిస్తుంటారు. ఇక్కడ వేదధర్ముడు అనేటువంటి ఒక మహానుభావుని వద్ద దీపకుడు అనే ఒక భక్తుడు శిష్యుడిగా ఉండి సేవ చేస్తూ ఉండగా కాశీక్షేత్రంలో తన గురువుకి వచ్చిన రోగం పోగొట్టుకోవడానికి ఆ గురువుకి శుశ్రూష చేస్తూ ఉంటాడు శిష్యుడు. ఆ సమయంలో ఏదో పని మీద ఆ కాశీక్షేత్రం వీధుల్లోకి వెళితే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఆ శిష్యుడికి. గురుభక్తికి సంతోషించి శివుడే ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలని అడుగుతాడు. మా గురువుగారికి రోగం తగ్గాలి అని నేను కోరుకోగలను, కానీ గురువుగారే అసలు రోగం తొలగించుకోగలరు. అయినప్పటికీ ఎందుకు భరిస్తున్నారో నాకు తెలియదు, గురువుని అడిగి చెప్పి వస్తానని వెళ్తాడు. అప్పుడు గురువుగారు అంటారు, రోగం పోగొట్టమని పరమేశ్వరుని అడగవద్దు. అసలు సంసార రోగాన్ని పోగొట్టవలసిన వాడి వద్ద శరీర రోగం పోగొట్టమని అడగడం ఎందుకు, నా ప్రారంధాన్ని నేనే అనుభవంతో క్షయం చేసుకుంటాను అంటాడు గురువు. అదే మాట శివుడితో చెప్తాడు ఈ శిష్యుడు వెళ్ళి. అప్పుడు శిష్యుడు, నీకేమైనా కావాలంటే కోరుకో అంటే నాకు గురుసేవ ఇంకా చేసే భాగ్యం కల్పించమని కోరతాడు తప్ప ఇంకేమీ కోరడు. అది చూసి విశ్వేశ్వరుడు సంతోషించి విష్ణువుతో చెప్తాడు ఆ భక్తుల గురించి. అప్పుడు విష్ణువు కూడా అతనికి ప్రత్యక్షమై ఏం కావాలి అంటే నా గురుభక్తి స్థిరముగా ఉండుగాక అని మాత్రమే కోరతాడు.
అంటే ఇక్కడ మనం గమనించవలసినది, అతడు గురువుని అంటిపెట్టుకున్నాడు కానీ ఇంకేం కోరలేదు. కోరకుండానే శివదర్శనమైంది, విష్ణు దర్శనమైంది. అది గురువుని అంటిపెట్టుకున్న వాడికి దేవతలు కూడా సహకరిస్తారు అని ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇలాంటి కథలు మనకు పురాణాల్లో లభించడమే కాకుండా ఇప్పుడు జీవితంలో కూడా గురువును ఆశ్రయించిన వారికి గురువు అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఆ గురు భావంలో ఒక శక్తి ఉంటుంది. ఇక్కడ సాధారణ గురువుని ఎంచుకునేటప్పుడే అనుష్ఠానపరుడు, అధ్యయనశీలి, జ్ఞాని అయినటువంటి వారిని ఎంచుకుంటాం. ఒక్కొక్కప్పుడు వారి ప్రవర్తన ఒక అర్థం కాకపోయినప్పటికీ కూడా వారి ఏళ్ళ మనం వినయంగా ప్రవర్తించడం వల్ల ఏ గురుభావం వారి ఎందు మనం చూపించామో అది ఈశ్వరునితో అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు అనుగ్రహించేది ఈశ్వరుడే, అది ఈశ్వరుడే అసలైన గురువు. ఈశ్వర జ్ఞానం మన గురువు అనేటువంటి ఒక పాత్ర ద్వారా మనం పొందుతున్నాం. ఇక్కడ ఒక ప్లగ్లో మనం ఆ ప్లగ్ పాయింట్ని పెట్టగలిగితే విద్యుత్ శక్తితో అది ఎలా అనుసంధానం అవుతుందో గురువు ఎందు మనం చూపించే గురుభావం విశ్వవ్యాపకమైన ఈశ్వరునితో అనుసంధానం అవుతుంది. దానికి ఈశ్వరుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ గురువు అనే వ్యక్తి కాదు, ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకు గురుభక్తి అనేదే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకు అధ్యయనం కొంత జ్ఞానాన్ని ఇస్తే అఖండమైన గురుభక్తి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అది విద్యకైనా వేదాంతానికైనా మంత్రానికైనా కూడా గురుభక్తి అంత గొప్పది అని చెప్తున్నాయి శాస్త్రాలు. అటువంటి గురుస్వరూపమైన ఈశ్వరుడికి నమస్కరిస్తూ